అలాగే రండి. చూసావా, రెండు సంచులు, ఒకటి మన కూరగాయలు వెజిటేరియన్, రెండు వారి కోడి నాన్ వెజిటేరియన్. వెళ్ళి తీసుకొస్తాను, ఈలోగా వంట ఏర్పరిచి. పాపారావుకు వంట వండమని ఆయన బజార్కు వెళ్లారు. అయితే ఏమిటి? అయితే ఏమిటా? ఆయన కోడిని తీసుకురావడానికి వెళ్లారు. అయితే ఏమిటి? అయితే ఏమిటా? నా కోడి కూర వండడం రాదు. అయితే ఏమిటి? అయితే ఏమిటా? అయ్యో, కండిషన్ నెంబర్ 3 మర్చిపోయాను. పాపారావు కోడి కూర ఉండాలి కదా, కొంప తీసేసావు కదా. పాపారావు నాయుడు గారా, రండి అండి. తీరిగ్గా కాలు మీద కాలేసుకుని వాళ్ళ కుర్చీలో కూర్చుని హాయిగా సిగరెట్ కలుస్తున్నావు అనమాట. అదే లేదు సార్. అరే అంత ఖరీదైన సిగరెట్ నేల మీద పడేసి కాలుతో తొక్కేస్తా ఉంటాయ్యా. ఇదిగో సిగరెట్ కాల్చడం తప్పేం కాదయ్యా, కాల్చుకో పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్ల కాపురం కాల్చడం మాత్రం ఘోరమైన తప్పయ్యా. మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు సార్. నీకు కోడి గీడి మాంసం కేసం లేదా ముద్ద దిగటట్టుగా? అవును సార్, చిన్నప్పటి నుంచి అన్నప్రసంతోనే అలవాటు. పైగా సిస్టర్ కి నాన్ వెజిటేరియన్ వండడం తెలుసుండాలన్న కండిషన్ గోపి గారు పెట్టింది నాకోసమే. సిస్టర్, ఆహా, ఎంత చక్కటి మాట చెప్పావయ్యా. సిస్టర్ అంటే చెల్లెలు, అంటే ఉమ్మ నీ చెల్లెలు అంటావు. ముమ్మాటికి నా ఫ్రెండ్ భార్య నా చెల్లెలతో సమానమే కదా. నీ సిస్టర్ కి నాన్ వెజిటేరియన్ వండటం తెలియదు అంతే. సార్, నారాయణ, 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 వాసన భరించలేకపోతున్నా. ఏమీ లేదు, రోజు ప్రొద్దున్నే ఇలా పరిగెడితే గుండె గుడిగంటలాగా కొట్టుకుంటుందని డాక్టర్ చెప్పాడు అందుకని. అవును, నువ్వేంటి వెలివేసిన మనిషిలాగా ముక్కు మూసుకుని ఇక్కడ బయట కూర్చున్నా? లోపల పాపారావు కోసం కోడి కూర ఉడుకుతుంది, ఆ మసాలా వస్తా నాకు పడదు, కడుపులో తిప్పేస్తుంది, అందుకని బయట కూర్చున్నా. అలవాట్లేని వాళ్ళకి ఆదులు అలాగే ఉంటుంది, కానీ తినగా తినగా కోడి కూర ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? మీ వలస చూస్తుంటే పాపారావుకి మిగిల్చాలా లేదే, మొత్తం మీరే లాగించేటట్టున్నారు. లాగిస్తా తప్ప, మరి ఉమేగా మడిగట్టుకుని మరి వండుతుంది. మరి కండిషన్ నెంబర్ 3 ఉమే వండాలి కదా. కరెక్ట్. భలే వింత మనిషి అయినా చాలా మంచి మనిషి అండి. థ్యాంక్ యూ. ఏమిటమ్మా, ఏమిటా పదార్థం? చిలకడ దుంపలాగా కాల్చేస్తున్నావు ఏమిటి? నాకేం తెలుసు. సరే, నువ్వు కాల్చిన తర్వాత కోడి చచ్చిందా? ఆ కోడి చచ్చిన తర్వాత నువ్వు కాల్చావు. ఆయనే సగం చచ్చిన కోడిని తీసుకొచ్చారు. ఓహో, సగం చచ్చిందా? మిగతా సగాన్ని నేను చంపేస్తాను, అప్పుడు గాని ఆ పాపిగాడు తెక్క కుదరదు. నువ్వు తప్ప, నువ్వు తప్ప, తప్పుగా చెప్తాను. నారదా, నారదా, అంతా నీదే ఫలనైనా. ఇవి నీళ్ళు దుమ్మునే. ఇదిగో ఇది చికెన్. అదేమిటమ్మా? అన్నం. ఏ మరి బేబీ కంగారు పడకమ్మా, అర్థమైన మంది కలిస్తే గానీ బిర్యానీ తయారు కాదు. ఇచ్చేదమ్మా ఉప్పు. ఉప్పు బ్లడ్ ప్రెషర్ మంచిది, ఇకపోతే దినుసులు. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొలెస్ట్రాల్కి మంచిది. చింతపండు, చింతపండు పులుపుకు మంచిది. అల్లం, అల్లం పైచానికి మంచిది. వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు గుండెకి మంచిది. పంచిమిరపకాయలు కడుపులో మంటకు మంచిది. కోడిగుడ్డు, కోడిగుడ్డు బయటమ్మా. ఏం పర్వాలేదమ్మా, ఇది తల్లి అది పెద్ద, ఇది అండం అది పెన్నం, రెండు కలిస్తే బ్రహ్మాండం. ఇవన్నీ కూడా ఎందుకో గందుకు మంచివి ఉంటాయి. అమ్మా, శ్రేష్టమైన ఎర్ర కుంకుమ ఉందా? ఇలా కాయగూరల్లో పసుపేస్తారు, కోడికూరలో కుంకుమ. ఎందుకో తర్వాత చెప్తాను, ముందు కాస్త మొహాన్ని బొట్టు పెట్టుకోమ్మా. దీర్ఘ సుమంగళి భవ, శ్రీరస్సు, శుభమస్సు, అభిగ్రమస్సు. ఇక మన చేతుల్లో ఏమీ లేదు నాయన, అంతా వాడి చేతుల్లో ఉంది. ఇది ఇంకా కంపుగా ఉంది. ఉమా, ఉమా, కోడి రెడీయా? రెడీ రెడీ. వాడు వచ్చేసాడు, ఒకసారి బయటికి రా.
சாமி சரணமய்யப்போ சாமி சரணமய்யப்போ. சிஸ்டர், நா గురించి కష్టపడి కోడుకోరు చేసావా? అవునన్నయ్యా. అనుకోకుండా శబరిమలై వెళ్ళాలని నిశ్చయించుకుని అయ్యప్ప మాల వేసుకున్నాను. 41 రోజులు నిష్ఠగా ఉండాలి, మాంసం కేసం తినకూడదు, నాకు మీతో పాటే శాఖాహారం. ఏమిట్రా సడన్ గా శబరిమలై? సాధారణంగా గుడికెళ్ళడానికనే నిష్ఠ పాటిస్తారు, నేను నిష్ఠ పాటించడానికనే గుడికెళ్తున్నాను. అదేమిటి నాయుడు గారు మాట్లాడకుండా అలా నిలబడిపోయారే? స్వామియే శరణమయ్యప్ప. రండి బాబు గారు రండి. అత్తగారు మీ చేత వేడిగా మంచి కాఫీ ఇవ్వండి. ఏమిటి ఇంకా ఎక్కడ నిలబడ్డావు? పాపకెళ్ళు హాయిగా 3 రోజులు కొత్త కాపురం చేసి వచ్చావు. ఆ ముద్దు ముద్దలు చెప్పని ఎలాగో వాళ్ళని ప్రాణాలు తీస్తారు. ఏం సిగ్గుపడుతున్నావా? ఏం పర్వాలేదు, ఏ టు జడ్ చెప్పేసి సెన్సార్ సెన్సార్ చేసి చెప్పు. ఏమిటో అత్తగారు మరి సిగ్గుపడిపోతున్నారు. బుచ్చమ్మ గారు బాగున్నారా? నా మాటకేం గాని నువ్వు క్షేమంగా ఉన్నావా? ఎవండి ఇవిడ ఏకుల బుచ్చమ్మ గారు, మన వీధి వీధికి పెద్ద ముత్తైదువా. ఊళ్ళో లేకపోవడం వల్ల మన పెళ్లికి రాలేకపోయారు. ఈవిన అందరూ మహాలక్ష్మి అని పిలుస్తారు. అలాగా అటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలే మనకు కావాలి. నమస్కారం జీ. నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలి తల్లి. ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ పావలా ఉంచుకో. 10 పైసలు చాలండి. మీ పోటీ వాళ్ళ ఆశీర్వచనాలు కావాలి గాని వెదవది, డబ్బు ముఖ్యమండి. దీర్ఘ సుమంగళిగా ఉండు అని ఒక మాట అన్నారే, అదే 100,000 రూపాయలు లాంటి ఇక్కడితో సమానం. బంగారం లాంటి మనసు. నా గురించి కదా నీతో ఉంటుంది. అమ్మా ఈ స్కూల్ పైలు ఫెయిల్ అయినా బంగారం లాంటి భర్తని ఇచ్చాడా భగవంతుడు. అల్లుడు గారా, ఎప్పుడు దిగారు? నేను దిగడం సరే, మీ అమ్మాయి ఏం చదువుకుంది? మీరు ఒక్కరే వచ్చారా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓహో అమ్మాయి కూడా వచ్చింది. మాట మార్చారంటే నాకు తిక్క రేగుతుంది. మీరు వస్తారని తెలిస్తే ఇంటి దగ్గరే ఉండేవాడిని. నిన్నే అడిగేది, మీ అమ్మాయి ఏం చదివింది? బెల్లం కొట్టిన రాయలా నుంచుంటామే, అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. నేను 10 అంకెలు లెక్క పెట్టేలోగా మర్యాదగా బదులు చెప్పకపోయావు. మామాలుళ్ల బంధం ఇక మన మధ్య లేనట్టే. 1 2 3 4 5 6 7 8 9 9 9 10 ఎంత పొగర్రా నీకు? ఏమండి నేను చెప్తాను, ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యి చదువు ఆపేశాను. రావే నగనాచి, బిఎస్సి ఫస్ట్ ఇయర్ తో ఆపేశామని ఆ రోజు మీ అమ్మాయి కూర్చాడు. అలా చెప్పకపోతే మీరు అమ్మాయిని చేసుకోరని. అయితే కళ్ళబల్లి మాటలు చెప్పి కట్టబెట్టారన్నమాట, అల్లుడినే కళ్ళు కప్పారన్నమాట. అల్లుడు గారు ఏదో కోపంగా ఉన్నట్టున్నారు. కోపమా? నిన్ను నిన్ను ఏమండి నాన్నగారిని ఏమనొద్దండి, ఆయనకి చెవుడు. చెవుడా? వినిపించదా? ఇదప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచా? ఇది మాత్రం నిజమండి. అయితే ఆ రోజు నా 8వ కండిషన్ చెప్పినప్పుడు అంత అర్థమైన తలుపు పెరే. ఏమిటండి ఆ 8వ కండిషన్? పెళ్ళైన తర్వాత ఒకవేళ ముందుగా నేను తస్తే మళ్ళీ నీకు పెళ్లి జరిపించమన్నాను, అందుకే ఒప్పుకున్నారే? భగవంతుడా ఏమండి ఏమిటండి ఆ మాటలు? బావగారు ఎగతాళికి కూడా ఆ మాట అనకండి. ఎవరా ఎగతాళి చేసింది? నిప్పు లాంటి నిజాన్ని దాచి తెలియగా నా చేత తాళి కట్టించి మీరే నన్ను ఎగతాళి చేశారు. అయితే ఈ కండిషన్ గురించి మీతో ఎవరికి తెలియదన్నమాట. అయ్యయ్యో పోయిపోయి చెవిటి ముండవాడితో నేను 8వ కండిషన్ చెప్పుకున్నానమాట. కర్మ కర్మ, ఇంట్లో అంతా అబద్ధాల పుట్టలు. కాఫీ కాఫీ
అలాగే వీలేదు.